యా ఇప్పుడు మీకు బయట రికగ్నైజేషన్ బాగానే ఉందా అండి? బాగుంది మేడం. అందరు వచ్చి సెల్ఫీ సెల్ఫీ అని అడుగుతుంటారు గుర్తుపడుతుంటారు సడన్ గా. అంటే వాళ్ళు సడన్ గా చూడగానే మీరు సినిమాలో ఈ సినిమాలో చేశారు కదా, సినిమాలో చేశారు కదా అంటుంటారు కదా, నాకు సడన్ గా పేరు స్ట్రైక్ కాదు. అవునండి చూసామండి. వాళ్ళు పేరు చెప్పలేకపోతారు. ఇప్పుడు ఈ పుష్ప వచ్చినాక ఇంకా ఈజీ అయిపోయింది. అందులో మనం చిన్న సీన్ చేసినాక ఇప్పుడు అంతా పుష్పనే అంటున్నారు. ఇంకా మొత్తం పుష్ప మాన్యా నడుస్తుంది. ఏం చేసిన అంటే నేను లీడ్ క్యారెక్టర్స్ చాలా మూవీస్ చేశాను, విధి అని చెప్పి, నిండు చంద్రమామ అని చెప్పేసి అలా చెప్పుకుంటే వెళ్తే మార్కెట్ మహాలక్ష్మి, ర్యాపిడ్ యాక్షన్ మిషన్, ఓ చాలా సినిమా ఉన్నాయి. వాళ్ళే మంచి రోజు, బ్రాండ్ బాబు, సీత, కాజల్ అగర్వాల్, ఇంకా స్కై ల్యాబ్, చాలా మూవీస్ అంటే దాదాపు ఒక 50-60 మూవీస్ సార్ చేశాను. కానీ వాటికంటే ఎక్కువ పుష్ప ద్వారా రికగ్నైజింగ్ ఫుల్ అయిపోయింది. ఏంటంటే పెద్ద హీరోది, స్టార్ హీరోది కాబట్టి జనాలు అందరు చూడడం జరిగింది. నాట్ ఓన్లీ మన తెలుగు స్టేట్స్ అండి, బయట పాన్ ఇండియా లెవెల్లో కూడా. అంటే నాకు మా ఫ్రెండ్స్ ముంబైలో, రాజస్థాన్లో అలా ఉన్నారనమాట. వాళ్ళు కాల్ చేసి, అరే బాయ్ అబ్ దిక్రా అబ్బి పుష్పమేకి అని అంటే, అరే నేను షాక్ అయ్యా, పుష్ప మూవీ తెలుగులో కదా, పాన్ ఇండియా అప్పుడు తెలిసింది పాన్ ఇండియా అంటే. ఓహో వేరే స్టేట్స్లలో అంతా అలా తమిళనాడు, కేరళ అక్కడ వెళ్ళి కూడా బాగా గుర్తుపడుతున్నారు పుష్ప ద్వారా. ఇంకా ఇప్పుడు 2 వస్తే ఇంకా బీభత్సంగా ఉంటుంది. ఎందుకంటే అందులో జస్ట్ ఒకటే సీన్, ఇందులో స్క్రీన్ స్పేస్ ఫుల్ ఎందుగా ఉంటుంది. ఓవరాల్ మూవీ ఉన్నారు అని అయితే విన్నాం మేము. అండ్ ఆల్సో ఇప్పుడు రీసెంట్ గా మనకి శ్రీలీల గారి కిసిక్ సాంగ్ అయితే రిలీజ్ అయ్యింది. సో నాకు తెలిసింది ఏంటి అంటే, శ్రీలీల గారు అలానే అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి కిసిక్ సాంగ్ లో మనకి సురేష్ గారు కూడా కనిపిస్తారు అని చెప్పేసి నేను విన్నాను. సో మీరేం చెప్తారు? ఇవన్నీ ఎలా తెలుస్తాయి మేడం, నాకు అర్థం కాదు. తెలిసిపోతాయి, మొత్తం రీసెర్చ్ చేసేసిన మీ గురించి. అంటే కిసిక్ సాంగ్ లో యాక్చువల్ గా ఫ్రెండ్స్ అందరు ఉంటారనమాట. ఫస్ట్ సాంగ్ జరుగుతుంది, లిరిక్స్ పరంగా ఒక లిరిక్స్ ఉంటుంది అనమాట. బ్యాడ్ 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 కామెంట్స్ చేశారంటే దెబ్బలు పడతాయారు, ఆ లిరిక్స్ ఉంటుంది. చేస్తున్నారు సడన్గా సార్, అంటే మేము ఫస్ట్ గ్యాంగ్లో అందరం డ్యాన్స్ చేస్తున్నాం అనమాట. హీరో గారు చూశారు, ఇట్లా ఒక పర్సన్ కావాలని చెప్పి కొరియోగ్రాఫర్ అడిగారు, ఇట్లా బాగా అంటే రికగ్నైజ్డ్గా ఉండాలి అనగానే హీరో గారు ఉండి, ఏ నువ్వు రా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ పెట్టి హీరోయిన్తో, హీరో గారితో ఒక స్టెప్ ఉంటుంది మంచి. సో అది నాకు హీరో గారి వల్ల వచ్చింది. యాక్చువల్లీ నాకు తెలిసి అది ట్విట్టర్లో పెట్టినందుకు మీరు చూసింది. ట్విట్టర్లో రాశాను నేను, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అల్లు అర్జున్ సార్ అండ్ గణేష్ ఆచార్య సార్ అని చెప్పి. సో ఆ ఒక స్టెప్. ఇంకోటి ఆ సాంగ్ కూడా బాగా వైరల్ అయిపోయింది. ఆల్రెడీ లిరికల్ వీడియో రిలీజ్ కాగానే 50 మిలియన్స్ వెళ్ళిపోయింది. లిరిక్ వీడియోలల్లా రికార్డ్ బ్రేక్ అంట. నిన్నే నేను చూసాను 50 మిలియన్స్ వెళ్ళి, ఇంతవరకు ఏ మూవీ ఏది అలా వెళ్ళలేదు. చాలా మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది ఆ సాంగ్. కిస్ 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 ఉంటుంది. ఓకే, సో అప్పటి చూస్తున్నా పాటలు బాగా పాడుతున్నారు. పాటలు అంటే ఇష్టమా? పాటలు అంటే మేము చేసాం కాబట్టి అది కొద్దిగా గుర్తుండి పాడాను. మనం పాడతారు ఏదైనా? బాత్రూమ్ సింగర్స్ కాదు, పర్వాలేదు. బాత్రూమ్ సింగర్ అంటే మామూలుగా పాడతారు ఏదైనా ఒక చిన్న లైన్ ఎనీ ఫిల్మ్. ఇందాక నువ్వు పాడాను పుష్ప కాకుండా, పుష్ప పాడేసినారు అయిపోయింది, ఇప్పుడు ఎనీ అదర్ ఫిల్మ్. పుష్ప కాకుండా అంటే అందులో టైటిల్ సాంగ్ పాడుతుంది. ఓకే, పుష్ప 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 రాజ్ అంతే. నాకు సడన్ గుర్తుకు రావట్లేదు, మీరు అడిగారని గుర్తుకు రావట్లేదు, లేదా మామూలుగా ఫ్లోలో వస్తుంది. నేను సడన్ గా అడిగేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. మొత్తం ఈ ఓల్డ్ సిటీ వైబ్స్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి మీరు బాగా పాడతారు కదా? అవి మనకు అంటే బాగా అది పాడతాను. ఎక్కువ ఒక సాంగ్ చుట్టూ ముట్టు హైదరాబాద్ నట చార్నారు చార్నారు కొమ్ములోన కొలువు దీని నావే బంగారు మైసమ్మ. ఆ టైప్ వచ్చేస్తుంది చాలా సాంగ్స్. ఇంకా హైదరాబాద్ ఫోక్ సాంగ్స్ అంటే నాకు, ఇంకోటి తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే చాలా పర్సనల్గా చాలా ఇష్టం అనమాట. ఎక్కువగా నేను వాటిని ఎక్కువ ఇష్టపడుతుంటాను. తర్వాత ఇంకా మనం సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సినిమా సాంగ్స్ అవన్నీ మారిపోయింది, కానీ అయినా అది అలా ఉండిపోయింది. మన మదర్ టంగ్ అంటే సాంగ్ వినగానే ఇట్లా వైబ్ వచ్చేస్తుంది. అట్లా చాలా సాంగ్స్ ఉన్నాయి.